ఇది వచ్చి మన గ్రాండ్ ఐటెన్. ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్, 2016 మోడల్, 59,000 కిలోమీటర్స్ తిరిగింది. పెట్రోల్ వేరియంట్ మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చి 5,40,000 నెక్స్ట్ ప్రైస్. సరే వెహికల్ చూసుకోవచ్చు, ఇది కూడా బడ్జెట్లో ఉంది మనకి. స్క్రాచెస్ కానీ ఏమీ లేవు, బాగా మెయింటైన్ చేసారు ఓనర్ కూడా. అండ్ దీంట్లో ఏంటంటే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. వచ్చి మనకి ఇది గ్రాండ్ ఐటెన్ గురించి అయితే, ఇది కూడా బడ్జెట్లో ఉంది, ప్రిఫర్ చేస్తున్నాను. ఇది కూడా ఒకసారి చూస్ చేసుకోండి మీరు. ఇది వచ్చి మనకి షిఫ్ట్ డిజైర్ ZXI, ఇది కూడా చూసుకోవచ్చు బడ్జెట్లో ఉంది. 2019 మోడల్, 57,000 కిలోమీటర్స్ తిరిగింది. ఒకసారి ఇది వచ్చి మనకి ఫుల్ హై ఎండ్ వర్షన్ వెహికల్, టచ్ డిస్ప్లే, బ్యాక్ కెమెరా, 4 ఎయిర్ బ్యాగ్స్ అండ్ ఆటోమేటిక్ వెహికల్. ఇది వచ్చి పెట్రోల్ వేరియంట్, మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చి 7,35,000 నెక్స్ట్ ఫుల్ ప్రైస్. చూసుకోవచ్చు వెహికల్ అయితే చాలా బాగుంది, కొత్తగా కొత్తదే షోరూమ్ నుంచి వచ్చినట్టు ఉంది వెహికల్ అయితే. చూసుకోవచ్చు మనం షిఫ్ట్ డిజైర్ VXI. అది వచ్చి మనకి షిఫ్ట్ డిజైర్ VXI, ఇది కూడా చాలా బాగుంటుంది. 2022 మోడల్, 47,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 7,40,000 నెక్స్ట్ ప్రైస్. సో వెహికల్ కూడా చూసుకోవచ్చు మనం, అయ్యన్ వర్షన్ అని చెప్పొచ్చు. ఇది టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంది, 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి దీనికి. సరే మనం చూసుకోవచ్చు వెహికల్ని, పెట్రోల్ కాబట్టి మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా వచ్చి మనకి ఉండే వెన్యూ, ఇది కూడా చాలా బాగుంటుంది. వచ్చి మనకి 2021 మోడల్, 49,000 కిలోమీటర్స్ తిరిగింది. ఫస్ట్ వన్ వెహికల్ ఫీచర్ చూసుకుంటే టాప్ అండ్ హై ఎండ్ వర్షన్. దీనికి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, టచ్ డిస్ప్లే, బ్యాక్ కెమెరా, ఇంకంతా ఫుల్లీ టాప్ అండ్ వర్షన్ అన్నమాట. వచ్చి ఒకసారి మనం దీన్ని చూసుకుంటే ఫీచర్స్, 11,80,000 నెక్స్ట్ ఫుల్ ప్రైస్, బడ్జెట్లో ఉంది. ఇది కూడా కొత్త వెహికలే అన్నట్టు ఉంది, షోరూమ్ నుంచి తెచ్చినట్టు ఉంది మనకి వెహికల్ కూడా. ఇంకొకటి ఏంటంటే దీని మెయిన్ థింగ్ ఏంటంటే సన్ రూఫ్ కూడా ఉంది దీనికి. ఒకసారి సన్ రూఫ్ కూడా చూడొచ్చు మనం, మెయిన్ సన్ రూఫ్ దీనికి హైలైట్ ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చి మనం చూసుకుంటే ఇక్కడ షిఫ్ట్ డిజైర్ ఉంది VXI, ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్. చాలా డిమాండ్ ఉన్న షిఫ్ట్లకి ఇప్పుడు దొరకట్లేదు కాబట్టి. ఇది వచ్చి 2013 మోడల్, 48,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చి 5,50,000 నెక్స్ట్ ఫుల్ ప్రైస్. ప్రైస్ తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటుంది మీరు సైడ్ ఇచ్చేసి వాళ్ళతో మాట్లాడుకుంటే. చూసారుగా వెహికల్ అయితే చాలా బాగుంది, 4 కూడా కొత్త టైర్స్, ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు వెహికల్ కూడా. ఇది కూడా బడ్జెట్లో ఉంది, ఒకసారి ఇది కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు మనం వెహికల్ని అయితే ఓవరాల్గా. నెక్స్ట్ వచ్చి మనం చూసుకుంటే ఇక్కడ హోండా అమేజ్ ఉంది VX, ఇది వచ్చి 2018 మోడల్, 29,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 7,50,000 నెక్స్ట్ ప్రైస్. ఒకసారి వెహికల్ గురించి చూసుకుంటే మన ఫీచర్స్, టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంది, దీనికి 4 ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్ ఉన్నాయి. మెయిన్ థింగ్ ఏంటంటే దీంట్లో బూట్ స్పేస్ చాలా ఎక్కువ ఉంటుంది, కొంచెం లాంగ్గా జర్నీ చేసే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ పడుతుంది మనకి లగేజ్ కూడా, చూసుకోవచ్చు. పెట్రోల్ కాబట్టి మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే హోండా వెహికల్స్ ఏంటంటే మ్యాక్సిమం స్మూత్కి వెళ్ళిపోతాయి, సో పెట్రోల్తో ఇంకా యాడ్ అవుతుంది, అది స్మూత్నెస్ వస్తుంది బాగా. ఇక్కడ చూసారుగా మనకి నిస్సాన్ మ్యాగ్నెట్ ఉంది, ఇది కూడా చాలా బాగుంది. ఇప్పుడు మార్కెట్లో ఇది వీటికి కూడా చాలా సేల్స్ ఉన్నాయి. ఒకసారి మనం వెహికల్ గురించి తెలుసుకుంటే ఇది వచ్చి 2021 మోడల్, 11,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 10,85,000 నెక్స్ట్ ప్రైస్. ఒకసారి మనం దీని ఫీచర్స్ తెలుసుకుందాం. లోపల టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంది, దీనికి అయితే 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. టచ్ డిస్ప్లే, బ్యాక్ కెమెరా, ఇంకా ఎవ్రీథింగ్ అంతా ఫుల్లీ హై ఎండ్ వర్షన్ వెహికల్ మాట. ఇది అయితే చూసుకోవచ్చు మనం, చాలా బాగుంటుంది వెహికల్ కూడా. నిస్సాన్ అంటే మనకి స్ట్రాంగ్ వెహికల్స్ అని తెలుసు ఆల్రెడీ మీ అందరికీ. దీనికి ఇంకోటి ఏంటంటే మెయిన్ స్టార్ట్ స్టాప్ బటన్ కూడా, పుష్ బటన్ కూడా కింద ఇచ్చాడు, గేర్ పక్కన ఇచ్చాడు, అది కొంచెం బెస్ట్ అని చెప్పొచ్చు. చూసారుగా నిస్సాన్ మ్యాగ్నెట్, ఇది కూడా చాలా బాగుంది వెహికల్, చూడొచ్చు ఇది కూడా ఒకసారి మనం. ఇక్కడ వచ్చి మనం చూసుకుంటే నెక్స్ట్ వచ్చి హోండా సిటీ, ఇది కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మనం దీని గురించి తెలుసుకుంటే 2013 మోడల్, 71,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని పెట్రోల్ వేరియంట్ మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చి 4,75,000 నెక్స్ట్ ఫుల్ ప్రైస్. సో చూసుకోవచ్చు ఇది కూడా మనకి వెహికల్, చాలా డిమాండ్ ఉంది హోండా సిటీ వెహికల్స్ కూడా మనకి ఇప్పుడు దొరకట్లేదు కాబట్టి ఈ మోడల్, సో ఎక్కువ మంది రిఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే మనకి హోండా అమేజ్ VX ఉంది, 2020 మోడల్, 34,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చి మనకి ఫుల్లీ అయిన వర్షన్ వెహికల్. సో చూసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చి 8,30,000 నెక్స్ట్ ఫుల్ ప్రైస్. దీని ఫీచర్స్ చూసుకుంటే టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంది, దీనికి 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మంచి షైనింగ్ బ్లాక్ కలర్లో మెరిసిపోతుంది. ఒకసారి ఇది కూడా మనం చూసుకోవచ్చు వెహికల్ని.